Hello viewers, welcome to Telugu Bird's YouTube channel. Friends, ee roju manam Photoshop lo 8 passport size photos ne ela create cheyalo telusukundam. Friends, topic lo ki velle mundu oka chinna request. Ninu chese videos katka meeku nachinatlaina kani mari upayogapade vidhanga unnayani anipinchina krinda kanabade subscribe button ni press cheyandi. Alage prakkane unna bell icon ni kuda press cheyandi. ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం. ముందుగా మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్డేట్ చేసుకోవాలి ఓపెన్. దానికోసం కంట్రోల్ ఓ కానీ లేదా ఫైల్ మెనూలో ఓపెన్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకొని మనం ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలనుకుంటున్నామో దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఒక క్రాప్ బటన్ని తీసుకోండి. క్రాప్ బటన్ని తీసుకొని ఇక్కడ విడ్త్ 1.5 విడ్త్ 1.5 ఇంచెస్, హైట్ వచ్చేసి 2 ఇంచెస్, 2 స్పేస్ హైయర్ అని ఉంటుంది టైప్ చేయండి. రిజల్యూషన్ వచ్చేసి 200 కానీ 300 కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 200 పెట్టానండి 200 పిక్సెల్స్లో. నెక్స్ట్ ఇక్కడ మనం క్రాప్ చేద్దాం. ఫోటోని మనం కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేశాక ఇక్కడ రైట్ సైడ్లో కింద లేయర్ ప్యానెల్లో కనబడుతున్న దాన్ని బ్యాక్గ్రౌండ్ని అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసుకోవాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఓకే ఉంటాం. అన్లాక్ అయింది కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు కంట్రోల్ కీబోర్డ్లో కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. కంట్రోల్ టీ ప్రెస్ చేసేసి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని సమానంగా లోపలికి జరపాలండి. క్యాన్వాస్ ఉంది అని మ్యాక్సీ క్యాన్వాస్ ఉంది, దాని లోపలికి జరుపుకోవాలి. దాని లోపలికి జరుపుకున్నాక ఎడిట్ మెనూలో ఇక్కడ అప్లై చేయాలండి. అప్లై చేశాక ఎడిట్ మెను ఒక స్ట్రోక్ ఇచ్చుకోవాలండి. అది 3 పిక్సెల్ బ్లాక్ కలర్, బ్లాక్ అవుట్ సైడ్ లైనర్ డాడ్జ్ 100%. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చుట్టూ ఒక లైన్ వస్తుంది ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ ఆప్షన్ను ప్రెస్ చేయాలి. ఫిల్ ఆప్షన్ని ప్రెస్ చేసి ఎడిట్ మెనూలోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్లో ఇక్కడ ఒక నేమ్ ఇచ్చుకోవాలి. మనం నేమ్ ఏంటి అంటే సంథింగ్ ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. నేను ఆజాద్ అని ఇస్తున్నా. AZAD 32 అని ఇచ్చానండి. ఓకే ప్రెస్ చేశానండి. అయిపోయాక మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ బటన్ ప్రెస్ చేయండి. న్యూ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ 1200 పిక్సెల్స్ పిక్సెల్స్ ఇవ్వాలండి. 1200 పిక్సెల్స్, హైట్ వచ్చేసి 800 పిక్సెల్స్. 800 పిక్సెల్స్ ఇచ్చాక రిజల్యూషన్ వచ్చేసి 300 పిక్సెల్స్. ఇది CMYK కాను RGB కాను. మనం ప్రింట్ తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి CMYK ఫార్మాట్లో ఉంటే క్లియర్గా ఉంటుంది. ప్రెస్ ఓకే. ఓకే అన్నాక ఇప్పుడు గో టు ఎడిట్ మెను, గో టు ఫిల్. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఇక్కడ నేమ్ వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నేమ్ వస్తుంది ఆజాద్ 32 అని వచ్చింది. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చేసాక ఇక్కడ మోడ్ నార్మల్లో ఉంచుకోవాలి. ఒపాసిటీ 100%. ఓకే ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.